అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అరుంధతి, రచన విశ్వభరత్ గారు. అరుంధతి నిర్లిప్తంగా నవ్వింది. అసలు అరుంధతికి అలా నిర్లిప్తంగా నవ్వటం అలవాటైపోయింది కాదు, నేర్చుకుంది. అరుంధతి నవ్వితే అరవిందాలు విరబోసినట్టుండేదని అనేవారందరూ ఒకనాడు. ఈనాడు అరుంధతి నవ్వు ఎవరికీ ఏ విధంగానూ అనిపించడం లేదు. ఆమె కూడా పూర్వంలాగా అందరినీ ఆకర్షించేలా, మురిపించేలా నవ్వలేకపోతోంది. నవ్వాలని, నలుగురిలా మనసంతా ఆనందంగా నిండిపోగా నవ్వాలని ఆమెకు అనిపించడం లేదు. అరు, నువ్వు నవ్వితే ఈ లోకమంతా బెన్నెలతో నిండిపోతున్నట్టు అనిపిస్తుంది అనేవాడు శేఖర్. అరుంధతి, మీరు నవ్వితే అరవిందాలు విరబూసినట్టుంటుంది. సదా మీ నవ్వు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నాకు ఆ అవకాశం ఇవ్వరు అని ప్రార్థించేవాడు సుధాకరం. అమ్మ అరుంధతి, నీ నవ్వేనా మా ఇంటికి వెలుగు అనేవాడు తండ్రి. నిజంగానే అరుంధతి నవ్వు అందంగానే ఉండేది. ఆమె పకపక నవ్వితే సెలయేటి గలగలల సంగీతం వినిపించేది. నవ్వుతూ ఉన్నప్పుడు ఆమె బుగ్గల మీద రెండు పక్కల చిన్న సొట్టలు పడేవి. నవ్వు ఆగిపోయిన రెండు క్షణాల వరకు కూడా సొట్టలు అలా నిలిచిపోయేవి. అరుంధతి నవ్వితేనే అందంగా ఉండేదా? కాదు, గంభీరంగా ఉన్న మూర్తీభవించినటువంటి సౌందర్య ప్రతీక ఆమె. విధికి ఏదో ఒక జీవితంతో ఆటలు ఆడుకోవటం అలవాటు కావచ్చు, కానీ అందుకు అరుంధతి జీవితమే కావాలా? ఆ ఆటలో విజయం చేపట్టిన విధి వికటాట్టహాసం చేస్తూనే ఉంది. ఇంకా ఫుట్బాల్ ఆటగాడు ఆటలో గెలిచిన సంతోషంతో బంతిని ఊరికే తన్నుతూ ఉంటాడు. విధి అంతే. అరుంధతి ఓడిపోయినా అప్పుడప్పుడు ఆమె శిథిల జీవితంతో ఆడుకోవటం మానలేదు. అరుంధతికి ఓడిపోవటం అలవాటైపోయింది. గెలుస్తానని, గెలవాలని అనుకునేది కాదు. 20 ఏళ్ల అరుంధతి 60 ఏళ్ల అనుభవం సంపాదించింది. ఇప్పుడు అరుంధతి అనుభవజ్ఞురాలు. గతం ప్రసాదించిన అనుభవంతో వర్తమానంలోని రాబోయే అనుభవాలకు సమన్వయం ఏర్పరచుకుంటోంది మనసులోనే. విధితో మరోమారు పోరాడటమా, గెలవగలదా? తన అనుభవం ఓటమి నీకు తప్పదని హెచ్చరిస్తోంది. కానీ మనసు మరోమారు ప్రయత్నించి చూడు, ఈసారైనా నువ్వు గెలవకూడదా అంటుంది. అరుంధతి ఆలోచనలతో సతమతమవుతోంది. కిటికీ దగ్గర నిలబడి రోడ్డు మీదకు చూస్తోంది. ఫిబ్రవరి నెలే అయినా ఎండ నిప్పులు చెరుగుతోంది. రయ్యన వీస్తున్న గాలి సుడులు తిరుగుతూ రోడ్డు మీద దుమ్ము ఎగరగొడుతోంది. రోడ్డు మీద కూలీలు చక్కగా ఉన్న సిమెంట్ రోడ్డుని డ్రైనేజ్ పేరుతో గోతులు తీస్తున్నారు పగలగొట్టి. పలుగు దెబ్బకి ఖంగ్ ఖంగుమంటోంది రోడ్డు. అరుంధతి లేత గుండెల మీద అంతకంటే బలమైన దెబ్బలే వేసింది విధి. గోతిలోని మట్టిని తవ్వి తట్టలతో గుట్టగా పోస్తున్నారు కూలీలు. అరుంధతి మనసు గతాన్ని తవ్వి చూస్తోంది. కిటికీ ఊసలు పట్టుకుని నిలబడ్డ అరుంధతి మనసు గతాన్ని చెరిగి చూస్తుంది. రోడ్డు మీద కూలీలు మట్టి తవ్వి గుట్ట మీదకి విసురుతున్నారు. చెదిరి దూరంగా పడుతోంది మట్టి. ఇక అరు, నువ్వు నవ్వితే ఈ లోకమంతా వెన్నెలతో నిండిపోయినట్టుంటుంది అన్నాడు శేఖరం అరమోడుపు కన్నులతో ఆమెనే చూస్తూ. ఇంకా నయ్యం, పొగడటానికి నా నవ్వే దొరికిందా అంది అరుంధతి మరోమారు నవ్వి. శేఖర్ క్షణంపాటు ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. అరు, నీలో అందంగా లేనిదేది? నీ విశాలమైన కళ్ళు, చిలిపితనం చిగురులు వేసే నీ ముక్కు, నవ్వి నా మనస్సు దోచే పెదవులు, నవ్వినప్పుడు సొట్టలు పడి నా గుండె లోతుల్లో మధుర వీణలు మ్రోగించే నీ చెక్కిళ్ళు, సంగీత స్వరాలు ఆలపించినట్లుండే నీ మాటలు, నీలో అణువణువు అందమైంది అరు అని శేఖర్ తన్మయత్వంగా అన్నాడు. శేఖర్, ఏమిటి ఈరోజు కాస్త తాగారా? కవిత్వాలు, భావగీతికలు వస్తున్నాయి తమరి నోటి నుంచి అంది అరుంధతి. చిలిపితనానికి మారు పేరు అనిపించుకున్నటువంటి అరుంధతి. నీ సమక్షమే నాకు అమృతం త్రాగిన శక్తి ప్రసాదిస్తుంది అరు. నీతో ఇలా మాట్లాడుతూ, నిన్ను ఇలా చూస్తూ ఎన్ని యుగాలైనా ఉండగలను అంటే అది ఆ అమృతం ప్రసాదించిన శక్తి కాదు? అడిగాడు శేఖర్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మిస్టర్ శేఖర్, ఏమిటి వెర్రి? వెర్రి కాదు అరు, నిజం. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నన్ను కాదనకరు, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు శేఖర్ ఆవేశంగా ఆమె మృదుహస్తాన్ని తన చేతిలోకి తీసుకుంటూ. శేఖర్, ఆ మాటలు మనస్ఫూర్తిగా అంటున్నవేనా? అడిగింది అరుంధతి అతని చేతి నుంచి తన చేతిని సున్నితంగా విడిపించుకోబోతూ.
శేఖర్ ఆమె చేయి వదలలేదు. మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆమె చేయి తన గుండెలకేసి అదుముకుని, అరు విను, నా గుండె శబ్దంలో కూడా నీ పేరే వినిపిస్తోంది అన్నాడు ఆవేశంగా. అరుంధతి జవాబివ్వలేదు, నవ్వి ఊరుకుంది. శేఖర్ని గురించి కాలేజీలో ఎటువంటి చెడు ప్రచారాలు లేవు. మంచివాడని, ఆడపిల్లల వైపు చూడడని, ప్రవరాక్షుడని ఏడిపించేవారు తన క్లాస్మేట్స్. అటువంటి శేఖర్ తనను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అంగీకరించటమే మంచిదేమో, నాన్నకి కొంత భారం తగ్గుతుందిగా. శేఖర్ని కాదని ఎవరినో చేసుకుంటే నాన్న కట్నం ఎక్కడ తేగలడు? తనకు కట్నమిచ్చి పెళ్లి చేయలేక కాలేజీలో చేర్పించాడు. ఆ సంగతి తెలిసే తను శ్రద్ధగా చదివేది. కనీసం బాగా చదివి ఏదైనా ఉద్యోగం చూసుకున్నా కొంత భారం తగ్గుతుందని తన ఊహ. కానీ ఏనాటికైనా ఆడపిల్లకు పెళ్లి కావాల్సిందే అని సంఘంలో ఉంది తను. తను ఉద్యోగం చేస్తూ ఉంటే కన్నా పెళ్లి చేసుకుంటూనే తల్లిదండ్రులు ఆనందించగలరేమో. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే మా తల్లిదండ్రులతో మాట్లాడచ్చుగా, అడిగింది అరుంధతి ఒక నిశ్చయానికి వచ్చి. అంటే నీకు అభ్యంతరం లేదనేగా. తప్పకుండా మాట్లాడతాను అరు, రేపే వస్తాను. కాదు, కాలేజీ నుంచి కలిసే వెళదాం. సరేనా? శేఖర్ ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియటం లేదు. అరుంధతి అంగీకారం అతన్ని ఆనంద సాగరంలో మునకలు వేయిస్తోంది. అంతే, అటు తర్వాత పెద్దలందరూ అంగీకారంతో నెల రోజుల్లో ముహూర్తాలు నిర్ణయించుకున్నారు. అరుంధతి మనస్సులో ఎటువంటి భావం శేఖర్ పట్ల లేకపోయినా ఇప్పుడప్పుడే అతని రూపు ఆమె ఎదలో చోటు చేసుకుంటోంది. అదే సమయంలో విధి ఆమె జీవితంలో మొదటిసారిగా ఆట ప్రారంభించింది. ఎప్పుడు అన్నింటినీ చిరునవ్వుతో సహించే అరుంధతి చిరునవ్వుతోనే విధితో ఎదురు ఆడబోయింది. స్వయంగా కారు మీద స్నేహితులందరికీ శుభలేఖలు ఇచ్చొస్తున్న శేఖర్ని విధి తన విజయానికి సూచనగా ఈ లోకం నుంచి తీసుకుపోయింది. యాక్సిడెంట్లో శేఖర్ మరణించడంతో విధి ముందు అరుంధతి ఓడిపోక తప్పలేదు. అప్పుడే అరుంధతి మొట్టమొదటిసారిగా నిర్లిప్తంగా నవ్వటం నేర్చుకుంది. అరుంధతి మనసులో శేఖర్ మరణం పెద్దగా గాయం చేయలేదు, కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం తేరుకోలేనంతగా ఎదురు దెబ్బతిన్నారు. అంతవరకు ఏదో అనుమానంగా మాత్రమే ఉంటూ వచ్చిన ఏదో అస్పష్టమైన నిజం నగ్న సత్యం అయిపోయినట్టుగా బాధపడేవారు. తల్లిదండ్రులకు తనకు కాస్త మార్పుగా ఉంటుందని తండ్రిని పోరి మరో ఊరికి బదిలీ చేయించుకోమంది. ఊరు మారారు, పరిసరాలు, మనుషులు మారారు. తేరుకుంటోన్న అరుంధతి జీవితంలోకి అకస్మాత్తుగా ప్రవేశించాడు సుధాకరం. అతను ఎలా పరిచయమైనా సుధాకరం అరుంధతి మనసులో శేఖర్ కంటే బాగా చోటు చేసుకోగలిగాడు. శేఖర్ స్మృతిని మరిచిపోయేందుకు అతనితో ఎక్కువగా కాలం గడిపేది అరుంధతి. అరుంధతి, మీరు నవ్వితే అరవిందాలు విరబూసినట్టుంటుంది. సదా మీ నవ్వు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నాకు ఆ అవకాశం ఇవ్వరు? ప్రాధేయపూర్వకంగా అడిగాడు ఒకనాడు. అరుంధతి ఈసారి నవ్వలేదు. అతను ఆమె నవ్వును పొగిడినప్పుడు మరో మారు నవ్వి చిలిపిగా జవాబిచ్చి పరిహసించేది. ఈసారి అలా నవ్వనవలేదు, అతన్ని పరిహసించనవలేదు. అరుంధతి, నేను మనస్ఫూర్తిగా అంటున్నాను ఈ మాటలు. నా గుండెల శబ్దంలో మీ పేరు ఎప్పుడూ దొర్లుతూనే ఉంటుంది అన్నాడు సుధాకరం. అవును, కొద్ది తేడాతో శేఖర్ కూడా అదే అన్నాడా అన్నాడు. ఆనాడు తను ఆలోచించలేదు తల్లిదండ్రులతో మాట్లాడమంది. ఈనాడు ముందు తను ఆలోచించుకోవాలి. నన్ను కొద్దిగా ఆలోచించుకోనివ్వండి అని మాత్రమే అంది ముక్తసరిగా. ఆలోచించుకోండి అరుంధతి, తొందరపడద్దు. పెళ్ళి అనేది ఇరువురి జీవితాల అనుబంధపు విషయం, ఆషామాషి కాదు. పదండి పోదాం, పొద్దుపోతోంది అన్నాడతను. లేచి ఆలోచనలో పడిన తనను చెయ్యందించి లేవదీస్తూ ఇంటికి వచ్చిన అరుంధతి మంచం మీద వాలి పాలనురుగు లాంటి వెన్నెలను చూస్తూ ఆలోచనలో మునిగిపోయింది. సుధాకరానికి నిజం చెప్పటం మంచిదేమో, చెబితే వెనక్కి తగ్గచ్చు. తర్వాత అయినా తెలీదా, సుధాకరం అంటే తనకి ఆకర్షణ ఏర్పడింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అతని సాన్నిధ్యంలో తనను గత స్మృతులు ఏమీ చేయలేవనిపించేది. కోరి వస్తున్న అతని సాన్నిధ్యాన్ని వదులుకుని తను పొందగలిగేది అశాంతి తప్ప మరేముంది? చివరికి ఎటూ నిర్ణయించుకోలేక తండ్రితో అంతా వివరంగా చెప్పింది అరుంధతి. ఆమె చెప్పింది నేను ఆయన ఏమీ అనలేదు. ఎంతో ఆనందిస్తాడని, తనను ప్రోత్సహిస్తాడని ఆశించిన అరుంధతికి తండ్రి గంభీరత ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు, ఏదో సందిగ్ధం, అనుమానం ఆయనలో కలిగాయని అరుంధతి చూచాయిగా గ్రహించగలిగింది. అయితే ఆ సందిగ్ధం, ఆ అనుమానం ఏ విషయంలోనూ ఆమెకు అర్థం కాలేదు. అసలింతకు నీ అభిప్రాయం ఏమిటో చెప్పలేదు కదమ్మా, అడిగాడు తండ్రి అరుంధతి వైపు చూస్తూ.
అరుంధతి కళ్ళు కిందకు వాలిపోయాయి. క్షణకాలం కాలి బొటన వ్రేలుతో నేలను రాస్తూ ఉండిపోయింది. నాకు ఏ విధంగానైనా ఇష్టమే నాన్న అనేసి యువతలకొచ్చింది అరుంధతి. ఏ విధంగానైనా అనటంలో మీకెప్పటికైనా ఈ భారం తగ్గించవలసిందని దాన్నే కదా అని కావచ్చు, పాతగాయాన్ని ఈ రూపంగానైనా మర్చిపోవచ్చని కావచ్చు, సుధాకరాన్ని నేను ప్రేమిస్తున్నానని కావచ్చు. ఆమె భావాలన్నీ గ్రహించగలిగిన తండ్రి భారంగా నిట్టూరుస్తూ ఉండిపోయాడు. పోని మరోమారు ప్రయత్నించి చూద్దాం, దాని అదృష్టం ఎలా ఉందో అనుకున్నాడు మనసులోనే. సుధాకరానికి నా అనేవారు లేకపోవటంతో సంప్రదింపుల అవసరం లేకపోయింది. అటు ఎటువంటి ఆడంబరం లేకుండా పెళ్లి జరగాలని అరుంధతి కోరటంతో సుధాకరం అంగీకరించాడు. శుభలేఖలు లేవు, ఆహుతులు లేరు. అరుంధతి వివాహం ఒకరోజుంది. ఆ రోజు కోసం అరుంధతి వేయి కళ్ళతో ఎదురుచూసింది. ఆ రోజు రానే వచ్చింది. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ అరుంధతి గుండెలో ఒకవైపు మధుర భావావేశంతోనూ మరోవైపు ఏదో అస్పష్టమైన భయంతోనూ దడదడలాడాయి. అరుంధతి మనస్సు చల్లబడేలా, తల్లిదండ్రుల మనసుల్లో కోటి దీపాలు వెలిగేలా కుమారి అరుంధతి శ్రీమతి అరుంధతి అయింది. అరుంధతి నక్షత్రాన్ని చూపటానికి పందిట్లోకి తీసుకొచ్చాడు పురోహితుడు. అదిగో మంచం కోళ్ళలాగా నాలుగు నక్షత్రాలు కనిపిస్తున్నాయా, వాటి కింద బిల్లులో వంగినట్టున్న మూడు నక్షత్రాలు కనిపిస్తున్నాయా అని అడిగాడు పురోహితుడు వధూవరుల్ని. ఇద్దరూ తల ఊపారు. ఆ ఏడు సప్తర్ష మండలం. ఆ మూడు నక్షత్రాల మధ్యలో ఉన్న నక్షత్రానికి కొంచెం కిందుగా కొద్దిగా ప్రకాశిస్తూ ఉన్నదే అరుంధతి నక్షత్రం. కనిపిస్తోందా అడిగాడు పురోహితుడు తన చేత్తోనే చూపించేటంత దగ్గరలోనే ఉన్నట్టుగా చేయి చాపి. కనిపిస్తోంది అంది చిన్నగా అరుంధతి. అస్పష్టంగా కనిపించే ఆ నక్షత్రాన్ని సరిగా పోల్చుకోలేక కనపడలేదంటే ఏ దృష్టిలోపం అనుకుంటారని కనిపిస్తుందని తల ఊపటం కూడా అరుంధతి నక్షత్రాన్ని చూపించడం వంటి ఆచారంతో కలిసిపోయింది. నాకు కనిపించడం లేదు అనేశాడు సుధాకరం. అరుంధతికి అప్పుడే ఎక్కడో పేలిన దీపావళి టపాకాయ తన గుండెల్లోనే పేలినట్టు అనిపించింది. అతని వైపు అందరూ విచిత్రంగా చూశారు. అంతవరకు కాస్త నిశ్చలమైనటువంటి ముగ్గురి మనసుల్లో తిరిగి ఆందోళన చోటు చేసుకుంది. వివాహమైన 10 రోజులు దాకా శోభన ముహూర్తం నిర్ణయం కాలేదు. ఆ 10 రోజుల్లోనూ ప్రతి రాత్రి మధుర భావాలతో మనసులు మరింత పెనవేసుకోగా నిశ్చింతగా ప్రపంచంలో సుధాకరం అండతప్ప ఇంకేమి వద్దనే భావంతో నిర్మలంగా ఉండగలిగింది అరుంధతి. 9వ నాడు రాత్రి అందరినీ నవ్వించి తను నవ్వి నిద్రపోయిన సుధాకరం మరునాడు ఉదయం మామూలుగా లేవలేకపోయాడు. కాసేపట్లోనే జ్వరం అని నిర్ణయించుకుని డాక్టర్ని పిలుచుకొచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చి గంట గంటకు మందు వేయమని చెప్పి వెళ్ళారు. గంట గంటకు మందులు మాత్రలు వాడుతూ అతని మంచం పక్కనే కూర్చుండిపోయింది అరుంధతి. రాను రాను జ్వరం తీవ్రమైందే గాని తగ్గలేదు. కాలం అరుంధతిని గురించి ఆలోచించలేదు, సాగిపోతూనే ఉంది. చీకటి పడింది. నవ్వులు కేరింతలు మంత్రాల మధ్య శోభనానికి ఏర్పాట్లు చేయవలసిన ఆ ఇంట్లో నిట్టూర్పులు దీర్ఘ నిశ్వాసాలు మధ్య విషాదం చోటు చేసుకుంది. తన మృదు హస్తాలతో సిగ్గు తెరల మధ్య శోభనం గతిలో అతని నోటికి ఏ తీపి పదార్థమో అందించవలసిన అరుంధతి వణుకు ఉన్న చేత్తో కన్నీటి పొరల మధ్య మృత్యు మందిరంలా ఉన్న ఆ గదిలో చెంచాతో అతని నోట్లో మందు పోస్తోంది. మనసులు కలిసిన ఇరువురి తనువులు కలియవలసిన ఆ రాత్రి ఇద్దరి మానసిక బంధాలను తెంచి తనువులను దూరంగా చేసింది. అరుంధతిని చిలిపి చేష్టలతో నవ్వించి కవ్వించి అలసి అరుంధతి వెచ్చని కౌగిలిలో సొమ్మసిల్లి నిద్రపోవలసిన సుధాకరం మృత్యువుతో పోరాడి అలసి శాశ్వతంగా మృత్యుదేవత చల్లని కౌగిలిలో నిద్రపోయాడు. విధి మరొకసారి అరుంధతి జీవితంతో ఆడుకుంది, గెలిచింది. అరుంధతికి ఓడిపోవటం ఇది రెండోసారి. ఒకసారి పరాజయం పొందిన వారికి రెండోసారి పెద్ద బాధ అనిపించకపోవచ్చు, కానీ అరుంధతి హృదయం ముక్కలైపోయింది ఈసారి మాత్రమే. శేఖర్ని తను ప్రేమించలేదు. తల్లిదండ్రులు భారం తగ్గించడానికి కావాలని కోరొచ్చిన అతన్ని చేసుకునేందుకు సిద్ధపడింది. అరుంధతి ఇష్టపడినా విధి కాదు అంది. సుధాకరాన్ని ప్రేమించిందో లేదో తనకే సరిగ్గా తెలియదు, కానీ అతని సమక్షం కావాలనుకుంది. ఇద్దరిని ఒక బంధంతో ముడివేసి మరీ విడదీసింది విధి. శేఖర్ విషయంలో తను భంగపడినా తొందరగానే తేరుకుంది. సుధాకర్ విషయంలో అరుంధతి తేరుకోలేకపోయింది. విశాలమైన ఆమె నల్లని కళ్ళలో మరి కారిపోయేందుకు కన్నీరు లేక ఎండిపోయిన చెరువు బీటలు వేసినట్టు ఆమె కంటి కింద నల్లని చారలు ఏర్పడ్డాయి. నవ్వినప్పుడు సొట్టలు పడే బుగ్గలు చిక్కి ఇప్పుడు నవ్వకపోయినా సొట్టలుగానే నిలిచిపోయాయి. సంగీత స్వరాలు ఆలపించినట్టుండే ఆమె మాటలు ఇప్పుడు కరువైపోయాయి.
వివాహమైన కన్యగా నిలిచిపోయిన అరుంధతి అతి తేలికగా కాలం గడపడం నేర్చుకుంది. తన వ్యధ మరిచిపోవటానికి, తల్లిదండ్రుల బాధ మాన్పటానికి ఉద్యోగంలో ప్రవేశించింది. ఆమె నుదుటి అరుణ తిలకాన్ని ఒకప్పుడు ఆమె ముంగురులు పరామర్శించేవి, ఇప్పుడు వాటికి అక్కడేమీ కనిపించడం లేదు కాబోలు, నిశ్చలంగా ఉండిపోయాయి. ఏ చీర కట్టినా అరుంధతి ఆ చీరకు అందమిచ్చేదనే వారందరూ. ఇప్పుడు అరుంధతి ఎన్నో చీరలు కట్టడం లేదు, ఒక్క తెల్ల చీరలు తప్ప. అరుంధతి నడక హంసగమనంలా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఒక్కొక్క అడుగు భారంగా తూచి వేస్తూ నడవటం నేర్చుకుంది. ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డ అరుంధతిని విధి ఊరికే ఉండనివ్వలేదు. మరోసారి ఆటకు పిలిచింది. అరుంధతి పనిచేసే ఆఫీసులోనే పనిచేసే మోహన్ రావు అరుంధతిని ఒక ప్రత్యేకమైన భావంతో గౌరవించేవాడు. నుదుట తిలకం లేని అరుంధతిని అందరూ అదో రకమైన తేలిక భావంతో చూస్తే, మోహన్ రావు మాత్రం ఎంతో గౌరవభావంతో ప్రవర్తించేవాడు ఆమె పట్ల. అరుంధతి ఎవరినీ లెక్క చేసేది కాదు, ఎవరితోనూ మాట్లాడేది కాదు, తన పనేమో తానేమో అంతే. ఆమె గంభీరత, ఎవరు ఏ విధంగా అన్నా చెల్లించని ఆమె నిశ్చలత మోహన్ రావును ఆకర్షించాయి. ఫలితంగా ఒకనాడు ఇంటికి బయలుదేరిన ఆమె కూడా వచ్చి, అరుంధతి, మీతో చాలా కాలంగా ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను, దయచేసి నాతో ఒక 5 నిమిషాల సేపు పార్కులో కూర్చోండి అన్నాడు ప్రాధేయపడుతూ. అరుంధతి అదురుతున్న గుండెలతో, బెదురుతున్న కళ్ళతో అతని వైపు చూసింది. నన్ను అపార్థం చేసుకోకండి అరుంధతి, మీ పట్ల నాకు గౌరవభావమే తప్ప మరే దురుద్దేశము లేదు అన్నాడు అతను, ఆమె కళ్ళలోనే సందేహాన్ని మరో విధంగా అర్థం చేసుకొని. అరుంధతి మౌనంగా పార్కు వైపు నడిచింది. ఇద్దరూ మూలగా ఎదురుగా కూర్చున్నారు. పగలల్లా లోకమంతా తిరిగి అలసిపోయిన సూర్యుడు పడమర వైపు తొందరగా పరుగులు తీస్తున్నాడు. అరుంధతి, ఏవో ఉపోద్ఘాతాలు చెప్పడం అనవసరం, సూటిగా నా మనసులోని విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అని క్షణమాగి, నన్ను పెళ్లి చేసుకునేందుకు మీకు ఏమైనా అభ్యంతరమా అని అడిగాడు నిశ్చలమైన కంఠంతో. అతను అటువంటి ప్రస్తావన కోసమే పార్కుకు రమ్మన్నాడని గ్రహించినా అతను అంత సూటిగా అడుగుతాడని అనుకోని అరుంధతి క్షణంపాటు కంపించింది. నా సంగతి మీకు పూర్తిగా తెలియదు మోహన్ రావు గారు, తెలిసి ఉంటే మీరేదో ఆశలు పెంచుకునేవారు కాదేమో. అరుంధతి కంఠం వణికింది అప్రయత్నంగానే. మీ గురించి నేనేం తెలుసుకోవాలి, మీరు వివాహితురాలని భర్తృహీనురాలని నాకే కాదు అందరికీ తెలుసు అన్నాడు అతను నవ్వి. అరుంధతి కాదన్నట్టుగా తల ఊపింది. మోహన్ రావు ఆమె వైపు విచిత్రంగా చూశాడు. అరుంధతి మొదటి నుంచి అంతా వివరంగా చెప్పింది, ఏదీ దాచలేదు. ఇప్పుడు చెప్పండి మోహన్, నేను దైవోవాహతురాల్ని, తుమ్మెద చేరరాని పుష్పాన్ని నన్ను ఆశించకండి. అరుంధతి కంఠం పూడుకుపోయింది. లేదు అరుంధతి, దైవం మిమ్మల్ని పరీక్షించాడంతే. నేను మీలాగే జీవితంలో దెబ్బతిన్నవాణ్ణే, ప్రాణంలో ప్రేమించిన నా సరోజ నన్ను నాకు తోడుగా ఒక పాపను వదిలి వెళ్ళిపోయింది. నా కోసం కాదు, మిమ్మల్ని నా జీవితంలో అడుగుపెట్టమంటున్నది, పాప కోసం, అమ్మ కోసం అలమటించే నా పాప కోసం. అరుంధతి, ఇద్దరం జీవితంలో దెబ్బలు తిన్నవాళ్ళమే, అందుకే ఇద్దరం ఒకటవుదాం అనుకుంటున్నాను. మోహన్ రావు శూన్యంలోకి చూస్తూ అన్నాడు. తన జీవితం గురించి అంతా విన్న తర్వాత కూడా అతడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు, తనకు అతని మీద మోహం లేదు. అటువంటిది ఏదైనా ఉంటే సుధాకరం మరణంతోనే అది అంతరించిపోయింది. అతను తనను కోరుతున్నది కేవలం తన పాప కోసం. అంగీకరిస్తే రేపు ఉదయం మా ఇంటికి రండి, నా నిర్ణయం చెప్తాను, మా పెద్దవాళ్ళని చూసినట్టు ఉంటుంది. కానీ ఒక్క విషయం, ఆగిపోయింది అరుంధతి. సందేహించకండి అరుంధతి, చెప్పండి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, మీ పరిస్థితి పట్ల హేయభావంతో కానీ జాలితో కానీ మిమ్మల్ని నా జీవితంలో ప్రవేశించమని అడగటం లేదు. నా పాపను అమృత హృదయంతో పెంచగలరని, దానికి తల్లి లేని లోటు తీర్చగలరని నమ్మకంతో విశ్వాసంతో మిమ్మల్ని అడిగాను. మీకేమైనా నా విషయంలో సందేహం కలిగితే చెప్పండి, ముందే తెలుసుకోవటం మంచిది. అరుంధతి అతని వైపు పరీక్షగా చూసింది. అతను ఆ మాటలు మనస్ఫూర్తిగా అంటున్నాడా లేదా అని ఆలోచిస్తూ, ఒకవేళ నేను అంగీకరించకపోయినా బాధపడరు కదా అడిగింది ఆలోచిస్తూ. బాధపడను, కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నన్ను ఒక స్నేహితుడిగానైనా స్వీకరించండి, కనీసం ఒకరి బాధలు ఒకరికైనా చెప్పుకోవచ్చు. అరుంధతి కంఠం అవ్యక్తంగా పూడుకుపోయింది. మాట్లాడలేక సరే అన్నట్టుగా తల ఊపి లేచింది. పోదామన్నట్టుగా, రిక్షాలో వెళ్ళండి అరుంధతి, పొద్దుపోయింది, నేను వెళ్తాను, పాప నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, గుడ్ నైట్ అని ఆమె కోసం రిక్షాని కేకేస్తూ అన్నాడు అతను. గుడ్ నైట్ అనేసి అరుంధతి రిక్షా ఎక్కింది. తనకెలాగూ ఆశలు కోరికలు నశించాయి. మోహన్ రావు తన దృష్టిలో తను నా దృష్టితో చూడలేదు, కోరుకోవటం లేదు, కేవలం పాప కోసం, తల్లి లేని ఆ చిన్నారి కోసం. ఆ పాపను చూసుకుంటూ తను అన్నీ మర్చిపోవచ్చు, అంగీకరించడం మంచిదేనేమో.
ఆలోచిస్తూ నిశ్శబ్దంగా రిక్షా దిగి ఇంట్లోకి అడుగు పెట్టబోయిన అరుంధతి ఆగిపోయింది. అమ్మాయి ఇంకా రాలేదేమండి అడుగుతోంది తల్లి. ఆఫీసులో ఏదో ఆలస్యమై ఉంటుంది, ఇంటికొచ్చి మాత్రం ఏం చేస్తుంది గాఢంగా నిట్టూరుస్తూ అంటున్నాడు తండ్రి. దాని బతుకలా తెల్లారిపోవాల్సిందేనా? ఎందుకలా ఏడుస్తావు? మనం చేయగలిగింది ఏం లేదు, దానికి భర్తృయోగం లేదని, తాళి కట్టిన వాడెవడు జీవించడని చిన్నప్పుడు జాతకాలు చూపించినప్పుడే చెప్పారు. నమ్మకం నమ్మలేక ఇద్దరి జీవితాల్ని దానికోసం బలి చేశాం. చూస్తూ చూస్తూ రెండుసార్లు అనుభవమై కూడా మరొకరి ప్రాణాలు ఎలా బలి తీసుకోగలం? దాని రాత అలా ఉంది, ఊరుకో, ఏడ్చి ప్రయోజనం లేదు. తండ్రి మాటలు ఇక వినిపించలేదు అరుంధతికి. క్షణకాలం తానెక్కడుంది మర్చిపోయింది. కళ్ళు తిరిగి పడిపోబోయిన అరుంధతి తలుపులు పట్టుకుని నిలదొక్కుంది. ఒంట్లో ఎప్పుడూ లేని నీరసం ఆవరించింది. మరో అడుగు వేయబోయిన అరుంధతి తూలి ముందుకు పడిపోయింది. ఆ చప్పుడు విని తల్లి తండ్రి పరిగెత్తుకొచ్చారు. లేవదీయబోతున్న తల్లిని చుట్టేసి బావురుమంది అరుంధతి. అమ్మా, నాకింతకాలం ఈ సంగతి ఎందుకు చెప్పలేదమ్మా? ఈ సంగతి ముందుగా తెలుసుంటే రెండు ప్రాణాలు బలి తీసుకునేదాన్ని కానుగా. నన్ను ప్రేమించి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ ఇద్దరు నా మూలంగానే ప్రాణాలు పోగొట్టుకున్నారా? ఇది నిజమేనా నాన్న? మీరేనా చెప్పండి. చెప్పండి నాన్న, దాచకండి, నేను ఈ బాధ భరించలేను. తల్లి గుండెలకేసి తలబాదుకుంటూ అంది అరుంధతి. అరుంధతి కన్నీరు కార్చి ఎంతకాలమైంది. రెండు కాలాల పాటు నిలువ ఉండిపోయిన వర్షమంతా వానాకాలంలో మొదటి వర్షం నాడు కుంభపోతగా కురిసినట్టు అరుంధతి కళ్ళలోని నీరు కాలువలు కడుతోంది. నిజమే తల్లి, అయితే ఏ తండ్రి మాత్రం కన్నబిడ్డతో అటువంటి విషయం చెప్పగలడు? చెప్పి నీలోని ఆశలను ఎలా తూచేనమ్మా? ఏనాడో నేను చేసిన పాపం ఈనాడు నిన్ను ఏడిపిస్తోందమ్మా, అంతే. కాకపోతే అభవం శుభం ఎరగని నీకు ఈ వయసులో ఈ దుఃఖం, అందున ఇటువంటి రంపపకోతేమిటి తల్లి? నీకోసం నేనేమీ చేయలేకపోతున్నానమ్మా, ఇదే నా బాధ. ఆ పితృహృదయంలో ఎంతో కాలంగా దాచుకున్న అగ్నిగుండం ఆవేదన రూపంలో బయటకు రెక్కలు వేస్తోంది. ఇంకేమీ చేయొద్దు నాన్న, చేసింది చాలు, నన్ను ఇలా బతకనివ్వండి. అరుంధతి ఆవేదన పట్టలేక గుండెలు కోత వేసే దుఃఖాన్ని భరించలేక తల్లి హృదయం మీదే స్పృహ తప్పి వాలిపోయింది. ఇక బళ్ళున తెల్లారింది. మోహన్ రావు అరుంధతి ఇంటికొచ్చేసరికి 7 గంటలు దాటుతోంది. ఆదరంతో స్వాగతం లభించవలసిన అరుంధతి ఇంటి నుంచి అతనికి శోకగీతికలు స్వాగత గీతాలు అయ్యాయి. వసారాలో నిర్జీవంగా పడింది అరుంధతి. 20 ఏళ్ల అరుంధతి 60 ఏళ్ల అనుభవం సంపాదించి 100 ఏళ్ళు నిండిందానిలాగా మరిక ఈ లోకంతో పనిలేనట్టుగా నిష్క్రమించింది. అరుంధతి భౌతిక కాయం మీద పడి విలపిస్తున్నారు తల్లి తండ్రి. మోహన్ రావు గుండెలను ఎవరో నలిపినట్లయింది. ఏమైంది అరుంధతికి? అరుంధతి ఆత్మహత్య చేసుకుంది అంటున్నారెవరో. అరుంధతి ఆత్మహత్య చేసుకుందా? అవసరమేమిటి? అరుంధతి, ఎందుకంత తొందరపడ్డావు? ఆత్మహత్య చేసుకోవలసినటువంటిది అసలే ఆపదే కలిగినట్లయితే నాతో ఒక్క మాట చెప్పకూడదా? ఒక ఆత్మీయుడిగా కాకపోయినా ఒక స్నేహితుడిగా నేను తగనవాణ్ణా? పొంగి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ, మీరేనా మోహన్ రావు గారంటే అని అడిగాడు అరుంధతి తండ్రి. మోహన్ రావు తల ఊపాడు. ఇదిగో ఈ ఉత్తరం మీకని వ్రాసింది. బనీని జేబులోంచి మడతబెట్టిన కాగితం తీసి అందించాడు. అరుంధతి తనకు ఉత్తరం రాసిందా? అంతటి చనువు స్నేహం తమ మధ్య లేవే. వణుకుతున్న చేతులతో ఉత్తరం విప్పాడు మోహన్ రావు. మోహన్ రావు గారు, అరుంధతి అంతిమ నమస్కారాలు, క్షమించండి ముందు అభాగ్యవతి అరుంధతిని. సుధాకరం మరణంతోనే నాలో ఆశలు నశించాయి. పెళ్లి చేసుకోవాలని సుఖపడాలని కోరుకోలేదు. అసలు నాలో ఏ విధమైన కోరికలు కలిగేవి కావు, కానీ బ్రతకాలనే కోరిక మాత్రం ఉండేది. అది ఎందుకో ఏం సాధించాలనో అనిపించేది అప్పుడప్పుడు. నిన్న మీరు మన వివాహ ప్రస్తావం అందిస్తే నేను మొదట అంగీకరించదలచలేదు, కానీ పాప విషయం విన్నాక కనీసం పాపను పెంచే తల్లిగానైనా కాలం గడుపుదామనుకున్నాను. నా అంగీకారం పెద్దల మధ్య చెప్పాలని మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించాను, కానీ నేను అనుకున్నదొకటి అయినదొకటి. అయినా ఇదొకందుకు మంచిదే అనిపిస్తోంది. ఇప్పుడు నాకు భర్తృవిహీన యోగం ఉందని నిన్న నా తల్లిదండ్రుల సంభాషణలో కానీ నాకు తెలియలేదు. జాతకాలు నమ్మకాలు ఇవన్నీ బోటకాలనుకునే నాకు నా జీవితమే ఉదాహరణ అయింది. నా జాతకంలో ఉన్నదని ఎవరో చెప్పినట్టు అది నిజం కాకుంటే నన్ను ప్రేమించిన శేఖర్, నన్ను పెళ్లి చేసుకున్న సుధాకరం అకస్మాత్తుగా ఎందుకు మరణించినట్టు? నేను భర్తృహంతకిని మోహన్ రావు గారు, నేను ప్రియహంతకిని. నన్ను ప్రేమించిన వారిని బలి తీసుకునే పాపిని. నా నీడ తాకితే ఎవరైనా నాశనం కాక తప్పదు. ఈ నిజం తెలియక ఇద్దరిని పొట్టన పెట్టుకున్నాను. తెలిసి మరొకరిని ఎలా బలి తీసుకోగలను? మీరన్నట్టు ఇద్దరూ
విధివంచితులమే గనక పెళ్ళాడుంటే పాపను నా ప్రాణంలా చూసుకునేదాన్నేమో. కానీ నేను పాదం మోపిన చోట, నా నీడ సోకిన చోట నా మనసు ఆకర్షించిన వారు నాశనం కాక తప్పదు. ఇది అనుభవపూర్వక నగ్న సత్యం. మరొకసారి విధి గెలిస్తే మీరూ బలికాక తప్పదు. పాప ఏమవుతుంది? నేనున్నా మీ లోటు పొడచగలనా? పాప తల్లి లేనిది కావచ్చు, తండ్రి కూడా లేకుండా చేసేందుకు నేనెవర్ని? ఈ విషయం మీతో చెప్పి అంగీకరింపచేయలేక కాదు, నేను ఆత్మహత్య చేసుకుంటోంది. అరుంధతి అందం అగ్నిలాంటిది, దరి చేరిన వారందరూ పురుగుల్లా మాడిపోతారు. అది నాకు ఇష్టం లేదు. విధి నాకు అన్యాయం చేసింది అనుకున్నాను ఇన్నాళ్ళు. కాదు, నేనే కొందరికి అన్యాయం చేస్తున్నానని చేశానని తెలిసాక జీవితం దుర్భరం అనిపించింది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. మిమ్మల్ని నిరాశపరిచిన ఈ అరుంధతిని క్షమించండి. విధి నా జీవితంతో రెండుసార్లు అడుకుంది, రెండుసార్లు నేను ఓడిపోయాను. విజయం పొందిన గర్వంతో విధి మరొక మారు నా జీవితంతో ఆడుకోవడానికి చూస్తోంది. కానీ ఈసారి విధికి జయం కలగదు, అరుంధతి గెలుస్తుంది. మీకు ఏమీ కానీ అరుంధతి. పొరపాటు పడ్డారు అరుంధతి, మీరు నాకు ఏమీ కాకపోవటం ఏమిటి? నాకు మీరు, మీకు నేను సర్వస్వం అవుదామనుకున్నాను, కానీ తొందరపడ్డారు, మీ నమ్మకానికి బలైపోయారు. మోహన్ రావు కొనగోట కళ్ళలో చిప్పిల్లిన కన్నీరు తుడుచుకున్నాడు. ఒక్క క్షణం అరుంధతి వదనం వైపు చూస్తూ ఉండిపోయాడు. చటుక్కున లోపలికి వెళ్ళి తిరిగొచ్చాడు. చూపుడు వేలు బొటన వేలు మధ్య ఉన్న కుంకుమను అరుంధతి నుదుట ఉంచాడు. అందరూ అతని వైపు విచిత్రంగా చూశారు. అరుంధతి, మీరు ఓడిపోలేదు, ఈసారి మీరే గెలిచారు అనుకున్నాను అనుకున్నాడు మోహన్ రావు పూడుకుపోతున్న కంఠంతో. అవును, అరుంధతి గెలిచింది, విధి ఈసారి ఓడిపోయింది. అరుంధతి విజయ సూచనగా అంతవరకు మబ్బు పట్టిన ఆకాశం టపటప చినుకులు వర్షించసాగింది. అదండి కథ. ఆమె ఓడిపోయింది అని అనుకుంటోంది, కానీ ఆమె ఈయన ఏం చేశారు, ఆమెను గెలిపించారు. ఎందుకంటే ఆమెను చేసుకోగా ఒక అతను చనిపోలేదు. ఆమె చివరికి ఆమెకు బొట్టు పెట్టారు కదా, పుణ్యస్త్రీగానే ఆమె వెళ్ళిపోయింది అనేది అక్కడున్న నాకు అర్థమైన కథ. సో ద బ్యూటిఫుల్ స్టోరీ. అంటే నిజంగా బాధలనేవి ఉంటాయా అనిపిస్తుంది. అది నిజంగా జాతకాలు నమ్మేవాళ్ళు ఎలా నమ్ముతారో నాకు తెలియదు, కానీ ఆ జాతకాలు నమ్మింది, ఆ జాతకాలను బట్టే జరిగింది అక్కడ రెండు. వాళ్ళు చెప్పడం ఏంటి, రెండు జరగడం ఏంటి, సైమల్టేనియస్గా జరిగినాయి కాబట్టి నమ్మాలేమో. అలాగే మూడో వాడిని కూడా తీసుకోలేక ఆమె వెళ్ళిపోతే ఆయన మాత్రం ఆమెను నువ్వు విధి చేతిలో ఓడిపోలేదు అని నిరూపించడానికి ఆమెకు ఒక బొట్టు పెట్టి ఆమె తన భార్యగానే చనిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.